విక్రమార్క భూపాలుడు నగరంలోనే కాక దేశదేశాల్లో జరిగేటటువంటి వింతలు విశేషాలు తెలుసుకుని రావడానికి భట్లని నియమించాడు. వాళ్ళు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి వింతలు విశేషాలు చెప్తూ ఉండేవారు. విక్రమార్కుడు ఆ వేట ముగించిన తర్వాత తన పరివారంతో నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో దేశదేశాలు సంచరించే భట్లు ఇద్దరు ఒకళ్ళు విల్లంతో ఆటకు వచ్చి విక్రమార్కుడితో ఇలా అన్నారు, "మహారాజా, మేము అనేక దేశాలు చూసాం. మన సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలు కూడా చూసి వచ్చాం. సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాల్లోనూ తమను గూర్చి పొగిడేవారే తప్ప నిందించేవారే మాకు కనిపించలేదు. మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక మహాద్భుతమైన విశేషం కనిపించింది. అదేంటంటే వింధ్యారణ్య సమీపాన ఒక కీకారణ్యం ఉంది. అక్కడ ఒక కాళికామాత ఆలయం ఉంది. అందు దేవి విగ్రహం మహాభీకరంగా ఉండి దేవి విగ్రహం ముందు ఒక నుయ్యిలాగా పెద్ద అఘాతం ఉంది. దాని నుంచి పై వరకు కూడా త్రిశూలాలు ఉన్నాయి. వాటికి పైన ఒక తొట్టె ఉంది. ఆ తొట్టె మీద నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకుని ఖండించిన వారికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలను ఇస్తుందిట. అట్టి ప్రకటన గల శిలాఫలకం అక్కడుంది. ప్రభు, ఆ గట్టున నిలబడి ఎగిరి తొట్టెను అందుకుని ఖండించించో అట్టివారు తప్పక ఆ త్రిశూలంపై పడతారు. శరీరాన్ని దిగిపోగలవు ఆ త్రిశూలాలు. ఆ త్రిశూలమంతా పదును కలిగి ఉన్నాయి. అక్కడ ఆ శిలాఫలకంపై ఉన్న వ్రాత చూసి భయపడి ఎవ్వరూ సాహసించడం లేదు. ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుండి అట్లాగే ఉంది. ఆ భిల్లుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నట్ట, కానీ ఇంతవరకు అట్టి సాహసం చేయలేదట. మేము ఆ ప్రాంతం చూసాం. అది చాలా భయం కలిగిస్తోంది. దేవరవారు చూడగలదురేమోనని ఈ భిల్లును కూడా తీసుకుని వచ్చాము. ఆ మార్గమంతా వీనికి బాగా తెలుసును. ఈతని సహాయంతోనే మేము జగన్మాతని చూడటం మరలా సరైన మార్గంలో రావడం జరిగిందని వింతలు విశేషాలు అన్నీ వివరించారు. వారి మాటల్ని ఆలకించిన విక్రమార్క భూపాలుడు ఆ విచిత్రం ఏమిటో చూడాలని చాలా ఉత్సాహవంతడంతో భట్టిని చూసి, "సోదరా, నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు రాజకార్యాలు చూస్తూ ఉండము. నేను ఆ విచిత్రం ఏమిటో చూసి వస్తాను" అని పలికి భట్టిని రాజ్యానికి పంపించాడు. తను బిల్లుని సాయంతో ఆ కీకారణ్యంలోకి బయలుదేరాడు. మార్గం చాలా భయంకరంగా ఉంది. క్రూర మృగ సంచారంతో లోయలు గుహలు ముళ్ళ పొదలు విశేషంగా ఉన్నాయి. అయినా విక్రమార్కుడు వెనుకంజ వేయలేదు. క్రమంగా ఆ ఇరువురు కాళికా దేవాలయం చేరుకున్నారు. గూఢాచారి చెప్పిన దానికన్నా ఆ లోయ నూయెలాంటిదన్నమాట, మహాభయంకరంగా ఉంది. దాని నుంచి విపరీతమైన బోల్డ్ త్రిశూలాలు పదును కలిగి నిలమెలా మెరుస్తున్నాయి. వాటి మీద పెద్ద మద్ది వృక్షము, కొమ్ముకు వేళ్లాడుతున్న 7 ఇనప గొలుసులు వేళ్లాడుతూ ఉన్నాయి. ఆ మద్ది వృక్షము ఎక్కినా గానీ లేదా కింద గల గట్టుపై నుండి ఎగిరినా గానీ ఆ 7 గొలుసులను పట్టుకుని ఒక్క వేటున ఖండించాలి. అట్టి సాహసవంతునికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుంది. ఇది సారాంశం. ఖండించిన వెంటనే అతడు తప్పక త్రిశూలంపై పడిపోగలడు. త్రిశూలంలో అట్టివాని శరీరం నుండి దూసుకొని పోగలవు. అయినా విక్రమార్కుడు భయపడలేదు. విక్రమార్కుడు బాగా ఆలోచించాడు. కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో? ఉట్లు తెగొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోడు. అట్టి వానికి శ్రీమాత ఎట్టి వరాలు ప్రసాదించును? ఇందు ఏదో మహత్తు ఉంది. ఏదైనా భయపడి వెనుకంచ వేయుటకు చాలా రాచపుట్టుక గల నా వంటి వానికి ఈ పిరికితనం మంచిది కాదు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఖడ్గాన్ని చేత పట్టుకున్నాడు. దేవికి మనసారా నమస్కరించుకున్నాడు. గట్టు పైకెక్కి ఎగిరి ఆ ఉట్లను అందుకున్నాడు. 7 ఉట్లను వామహస్తంలోకి తీసుకున్నాడు. దక్షిణ హస్తంతో ఖడ్గంతో ఒక్క వేటున ఆ 7 ఉట్లని ఖండించాడు. ఇంకేముంది? పైన ఇక ఏ ఆధారం లేకపోవడం చేత విక్రమార్కుడు త్రిశూలం మీద పడిపోయాడు. కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు. కాళీమాత అదృశ్య రూపంగా వాటి మీద ఉండడం చేత అలా పడిన విక్రమార్కుడిని తన చేతులతో పట్టుకుని గట్టుపై వచ్చి నుంచింది. మురిపంతో ఇలా అంది, "నాయనా విక్రమార్క,
నీ సాహసానికి నేనెంతో ఆనందిస్తాను. నీ వంటి సాహసి చిరకాలము ఈ భూమిని పరిపాలించడం ధర్మం. కావున నీ 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేయుదువుగాక. నీ మంత్రి అయిన భట్టి కూడా నీ 1000 సంవత్సరముల పరిపాలన ముగిసే వరకు నీతోనే ఉంటారు, నీ తోడునే ఉంటారు. అంత్యమున మీరిరువురు నాలోనే ఐక్యమైపోదురుగాక అని కాళీమాత ఆశీర్వదించింది. విక్రమార్కుడు చేతులు ఊడ్చి, అమ్మా, నీవి దుర్గమారణ్యంలో ఉండడం కంటే రాజ్యంలోనే నివసించుచుండుము, మా కుటుంబం అంతా ప్రజలు నిన్ను పూజించుకుంటారు అని ప్రార్థించాడు. కాళీమాత సమ్మతించింది. ఆ తర్వాత విక్రమార్కుడు కొలది దినాలకే ఆ కాళీమాత విగ్రహంను ఉజ్జయిని నగరాన ప్రతిష్ఠింపచేశాడు. కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు. జరిగిందంతా భట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన 1000 సంవత్సరములు ఆయు పరిమాణాన్ని కూడా వివరించాడు. మనం ఇద్దరం కూడా ఇప్పుడు 1000 సంవత్సరాలు హాయిగా విడిపోకుండా జీవిస్తామని ఆనందంతో సోదరుని భట్టిని కౌగిలించుకున్నాడు.